లో మియాపూర్ లో లేదా సప్రగతి నగరి సరౌండింగ్స్ లో లేదు, మనం కూడా ఆర్గనైజ్ చేసుకుంటే బాగుండు అని కొంతమంది ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది. అందుకని ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్గా మనం 3 o'clock అనుకున్నాము, కానీ ఇండియన్ పంచు అంటే కొంచెం లేట్ అయిందండి, 4 o'clock అయిపోయింది అది. సో విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ టుడే. గుడ్ ఈవినింగ్ ఆల్. అండ్ ఈరోజు ప్రోగ్రామ్కి మనకి ముందు అనుకున్నట్టుగానే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఇన్వైట్ చేసుకున్నాము. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు కావాల అప్పారావు గారు టు టేక్ ది సీట్ ఆన్ ది ఆర్స్. మళ్ళీ లేడీస్ అందరూ మమ్మల్ని నామినేట్ చేశారని అనుకోవద్దండి. అందరికీ తెలిసింది సేవ గురించి, ఇక్కడ ఇంట్రడక్షన్ ఏం అవసరం లేదు. అలాగే సుచిత్ర అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ద హోస్ట్ మిస్టర్ శీతల్ టు కమ్ అండ్ సిట్. అందరూ ఆల్మోస్ట్ ఒకరికొకరు పరిచయం ఉన్న వాళ్ళే, కొంతమంది ఉన్నారు పరిచయం లేని వాళ్ళు. బ్రీఫ్ గా ఒక్కొక్కరి గురించి ఎవరికి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. సో నా గురించి నేను ఒక 1.5 years అయిందని గార్డెన్ స్టార్ట్ చేసి ఏదో అక్కడ కష్టపడి చిన్నగా చేసినవే ఇంతే ప్లేస్ గార్డెన్ రెండు వేరు వేరు, కొంచెం కోఆర్డినేషన్ ప్రాబ్లము, బట్ స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు గెట్ త్రూ ఇట్. సో దట్స్ అబౌట్ మీ. అండ్ ఒక్కొక్కరు మీ పేరు చెప్పుకుంటే మిగిలిన వాళ్ళకి పరిచయం. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు కానీ ఐ స్టిల్ కీప్ గెటింగ్ ప్లాంట్స్. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఏ ప్లాంట్ పట్టుకెళ్ళాలి నుంచి ఆలోచిస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ వర్క్ ఏంటంటే ఐ ఫీల్ గార్డెనింగ్ ఇస్ లైక్ అ స్ట్రెస్ రిలీవర్ మనకి. మన ఇప్పుడు లేడీస్ ఇంట్లో వంటలు చేస్తారు, అబ్బాయిలు వర్క్ చేస్తారు, లేకపోతే వెళ్ళి అవుట్ ఆఫ్ పర్సంటేజ్ మనిషికి అనేది ఏదో పిచ్చి ఉండాలి. వి హ్యాడ్ దట్ గార్డెనింగ్ పిచ్చి, అది నేను హెల్దీ పిచ్చి. మీపూర్ వాళ్ళు ఇంటర్ జ్యోతి గారి ఇంటర్ నేను విరామ్ కూడా అలా ఉంటాను. ఆల్మోస్ట్ 4 years అయింది నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసి. అందులో నేను మేజర్గా చేసేది ఏంటి అంటే ఇప్పుడు రీయూజ్ చేసి చేయడం అనేది నా ఉద్దేశం. నేను ఎక్కువ ఖర్చు పెట్టిన మొక్కలకి తప్ప నేను వాడే డబ్బాలు కానీ ఇవన్నీ కూడా నేను చెప్పచాపులు కొనుక్కుంటాను. వెరీ గుడ్, క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. మేజర్ ఇన్స్పిరేషన్ మా మదరే. ఆల్మోస్ట్ 20 years విజయవాడలో నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నప్పుడు మా ఫాదర్ కట్టించి మరీ ఒక గట్టులాగా ఇప్పుడు మనం ఏదైతే మడి అంటున్నామో అప్పుడే కట్టించారు. కాకపోతే ఎక్కువ మా మదర్కి ఫ్లవర్స్ ఇవన్నీ ఇష్టం, నా కూరగాయలను పళ్ళు వీటి మీద కాన్సన్ట్రేషన్, ఎందుకంటే తినేది లోపలికి వెళ్ళి నేను ఆలోచిస్తాను. సో అది నా మెయిన్ ఎయిమ్ కూడా. అండ్ నాకు ఖచ్చితంగా చెప్పాలంటే ఇన్స్పిరేషన్ రఘువర్తన్ రెడ్డి గారు ఫ్రమ్ ఫేస్బుక్. నాకు తర్వాత నాకు తెలిసి చాలామంది నేను జాయిన్ అయిన గ్రూప్స్లో వెళ్ళి హెల్ప్ చేశారు. అందులో బహుశా నేను టీవీలో కనబడడానికి కారణం లేదు, యూట్యూబ్లో కనబడడానికి కారణం ఫస్ట్ జ్యోతి గారు. థ్యాంక్ యూ. 10 ఏళ్ళు అవుతుంది బీరంగూడలో మేము ఓన్ హౌస్ కొనుక్కుని ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అవుతుంది. నాకు ఇన్స్పిరేషన్ ఫస్ట్ మా వైఫ్ స్టార్ట్ చేశారు. తను చిన్న చిన్నగా ఏదో రోజ్ ఫ్లవర్స్ అని చెప్పేదో చిన్న చిన్న 4-5 కుండలు పెట్టి చేసింది. తర్వాత నాకు రఘువత్తం రెడ్డి సార్ పరిచయం అయ్యారు. సో నేను సంగారెడ్డి గ్రూప్ డిస్ట్రిక్ట్కి నేను అడ్మిన్ అనమాట. సో అట్లా అట్లా నా ఇంట్రెస్ట్ పెరిగి నౌ వీఆర్ ఫుల్ ఫ్లెజ్డ్ గ్రోయింగ్ ఆల్మోస్ట్ కింద ఆల్మోస్ట్ ఒక 30 square yards ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ అండ్ డిఫరెంట్ ఫ్లవర్ ప్లాంట్స్. పైన టెర్రస్లో ఆల్మోస్ట్ 70-80 pots వెజిటబుల్స్ అండ్ ఫుడ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం మేము ఇంటిలో నుంచి వేస్ట్నే వాడతాము. అండ్ నేను గ్రో బ్యాగ్స్ ఇంటి మీద ఎక్కువ రిలై అయ్యి అనమాట. మా అప్పట్లో నేను స్టార్ట్ చేసినప్పుడు మా ఏరియాలో నేను ఇల్లు కొన్నప్పుడు అంత దూరం ఇల్లు ఇంటి కొన్నారు ఇల్లు అన్నారు మా బంధువులంతా. అంటే అట్లా ఉండేది అనమాట మా ఏరియా అప్పుడు. ఏమి దొరికేకం డబ్బాలు అట్లాంటి ఏమి, మన బ్రదర్ చెప్పినట్టు ప్లాస్టిక్ డబ్బాలు కంటే నాకు దొరికేకం అనమాట కొండకి. సో నేను అంతే గ్రో బ్యాగ్స్ పాట్స్ బొల్లారం ఫ్యాక్టరీకి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. సో నన్ను చూసి నాకు మెయిన్ మా కాలనీలో ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ స్టార్ట్ చేశారు. ఒకటేనండి నేను చూసింది ఏంటంటే స్టార్టింగ్ చాలా ఈజీ, 30,000-20,000 ఇన్వెస్ట్ చేసి చేసేస్తాం. బట్ సర్వైవల్ ఇప్పుడు వాళ్ళ 10 మందిలో 3 సర్వే అయ్యారు. సో వాట్ ఎవర్ ద అమౌంట్ 30,000 పెట్టిన 30,000 ఒకతను అయితే ఆల్మోస్ట్ సోఫిస్టికేటెడ్గా హై బ్రాండింగ్ వాల్యూస్తో 50,000-60,000 ఖర్చు పెట్టి స్టార్ట్ చేశారు. నువ్వు అంతా పక్కన పెట్టి చక్కని ఫోన్ పెట్టి పక్కన పెట్టారు అనమాట. సో హార్డ్ అండ్ మనీ వేస్ట్ చేయొద్దు, కంటిన్యూ చేయగలిగితే చేయండి, లేదంటే అసలు మొత్తంగా వాడద్దు. మొక్కలను తీసుకొచ్చి మాత్రం చంపద్దు. జనార్దన్ అండి, రాజలక్ష్మి. రీసెంట్గా నేను వర్క్ డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేశాను ప్రాజెక్ట్ సివిల్ ఇంజనీర్లో. సో దాని సివిల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్లో
బిల్డింగ్స్ కానీ డిజైన్ పేజెస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కెన్ ఆస్క్ మీ. సో మేము మిస్సెస్కు లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యాను, మిస్సెస్కు ఇద్దరం కలిసి చేస్తాం బాబు గార్డెన్. చాలా ఇంట్రెస్ట్ అండి గార్డెన్. మిస్సెస్ షీఈస్ డూయింగ్ లాస్ట్ 5 to 6 years అండి సపోర్టింగ్ గారు. నౌ ఐఎమ్ జాయిన్డ్. ఓకే. సో చాలా అంటే చిన్న మన తోటలో కట్ చేసుకుని కరివేపాకు కానీ ఆకుకూరలు కానీ చాలా హ్యాపీగా ఉంటుంది, టమాటాలు కానీ. సో మొత్తం మనమే పనిచేసుకుంటే బెటర్ అనే ఉద్దేశంతో ఐఎమ్ జాయిన్ అర్. వెరీ గుడ్. ఓకే. ఐఎమ్ హెల్పింగ్ అర్ టుగెదర్ డూయింగ్ అండి. వీఆర్ స్టేయింగ్ ఇన్ మియాపూర్ అండి. జస్ట్ రోడో కల మియాపూర్. ఓకే. కేఎఫ్సి బ్యాక్ సైడ్ అండి, జనప్రియ నగర్లో ఉంటాము. సో ఇదండి. థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం అండి. అది పల్లెటూరు అంటే నేనుండే నిజాంపేట బండర్ లేవుడు, కాకపోతే మాది మచిలీపట్నం దగ్గర ముంచర్లో ఒక విలేజ్. సో రైతు కుటుంబం వల్ల ఏంటంటే కొంచెం ప్లస్ ఊర్లో తిరిగిన ప్రతిదీ కూడా ఏంటంటే మాకు చెట్టుతో అనుబంధం అనమాట. అంటే చింత చెట్టుతో, వేప చెట్టుతో, అలాగే చీమ చింత చెట్టుతో అలా ప్రతిదీ చిన్నప్పటి నుంచి అనుబంధం ఉండేది. బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గత 2 ఇయర్స్ నుంచి మాధవి గారు, అలాగే రఘు దుబేక్ సార్, అలాగే పద్మ గారు, వీళ్ళందరూ ఇంకా చాలామంది యూట్యూబ్స్ అవి చూశాను. దాంతోపాటు ఏంటంటే మన ఝాన్సీ గారు, ఇంకా సూర్య మేడం ఉన్నారు, బిందు గారు ఉన్నారు, చాలామంది ఉన్నారన్నమాట మన నిజాంపేట సర్కిల్లో. సో వాళ్ళు ఏంటంటే మాకు మొక్కలు మేము అడగకుండా ఇచ్చేస్తారన్నమాట మొక్కలు కానీ సీల్స్ కానీ. సో ఇప్పుడు నేను నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 100 వరకు ఉన్నాయి కప్స్ అవి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ నాగలక్ష్మి. నేను ఇక్కడే ఉంటాను సీతలాల ఇంటి దగ్గరే. వన్ ఆఫ్ ది నాకు ఇన్స్పిరేషన్ పర్సన్ సీతలే, ఎందుకంటే ఫస్ట్ నా గార్డెనింగ్ స్టార్ట్ చేసింది తండ్రి చూసే. నాకైతే అపార్ట్మెంట్ స్పేస్ అయితే లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్, అండ్ మోర్ ఓవర్ మా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు పెట్టడానికి. ఇప్పుడు సాడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్గా నాకు అపార్ట్మెంట్లో కార్ పార్కింగ్ ఏరియాలో నేను పెట్టుకున్నాను, బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ ఇన్ అపార్ట్మెంట్ ఐ హావ్ టు మూవ్ అవుట్, తీసేయాల్సి వచ్చింది. బట్ ఐఎమ్ ఫిగరింగ్ అవుట్ సమ్ ప్లేస్ టు ఎక్స్పాండ్ మై గార్డెనింగ్ పార్ట్. మోర్ ఓవర్ నాకు చిన్నప్పటి నుంచి మా మదర్ నుంచి వచ్చింది ఫ్యాషన్. ఆమె చిన్న అంటే మా మదర్ దగ్గర అయితే ఫ్రూట్స్ అలాంటివి, వెజిటేబుల్స్ అలాంటివి లేవు, బట్ ఆమె ఫ్లవరింగ్ వరకే ఉండేది. నాకు ఆమె దగ్గర నుంచి ఆ ఫ్యాషన్ అనేది ఇంప్రూవ్ అయింది. సేమ్ మా హస్బెండ్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు ఈ గార్డెనింగ్ టాస్క్లోని. సో తను రీసెంట్గా కొంచెం ప్లేస్ అనేది వెతకడం ట్రై చేస్తున్నారు, సో దట్ వీ క్యాన్ డూ ఎ బెటర్ జాబ్ ఇన్ హర్ లైఫ్. సార్ అప్పారావు గారి దగ్గర నుంచి మేము శాంప్లింగ్స్ అవి సీడ్స్ అవి తీసుకున్నాము, మా కొత్త ప్లేస్లో అవి వేసి సార్కి ప్రామిస్ చేసినట్టు కొత్తగా సీడ్స్ మొత్తం జనరేట్ చేసి ఇవ్వాలి అని అంబిషన్తో ఉన్నాము ప్రెజెంట్. ఐఎమ్ లలిత సాగరిక. నేను అమీన్పూర్ నుంచి వచ్చాను. సో మేము ఇల్లు 3 ఇయర్స్ బ్యాక్ మేము అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళం. అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు కూడా బాల్కనీ గార్డెనింగ్ ఓన్లీ రోజ్ ప్లాంట్స్ చేశాను. తర్వాత నేను డెలివరీ క్వార్ట్కి వెళ్ళిపోయినాక అవన్నీ చచ్చిపోయినాయి, చాలా బాధ అనిపించింది. నెక్స్ట్ మేము 3 ఇయర్స్ బ్యాక్ ఇండివిజువల్ హౌస్ తీసుకున్నాము. తీసుకున్న వితిన్ మంత్స్ అంటే మా పెద్దమ్మాయి మంత్స్ బేబీ అప్పటి నుంచే నేను గార్డెనింగ్ స్టార్ట్ చేశాను. నీ మహా ఖర్చు పెట్టుంటే 3000 టబ్స్ ఖర్చు పెట్టాను, సాయిల్ అండ్ వామి కంపోస్ట్, కోకోపిట్, నెక్స్ట్ నీ పౌడర్ వీటికి మాత్రమే ఖర్చు పెట్టాను. రిమైనింగ్ అన్నీ కూడా నేను వెజిటేబుల్స్ దొరికినంత వరకు వేశాను. తర్వాత ఈ గ్రూప్స్లో జాయిన్ అవ్వడం వల్ల నాకు అప్పరాసు దేవుడు లాగా నాకు తగిలేదు. చాలా మందికి దేవుడు. సీడ్స్ అనేది పెయింట్ కొంటున్నాను, బట్ వెజిటేబుల్స్ మహా వస్తే 2-3 తప్ప వచ్చేవి కాదు. ఎప్పుడైతే సార్ పంపించిన సీడ్స్ జర్మినేట్ అయి నాకు అవి వెజిటేబుల్స్ కింద కన్వర్ట్ అయ్యి దాని నుంచి కొన్ని సీడ్స్ కూడా నేను తయారు చేశాను. ఇన్స్పిరేషన్ అంటే సీడ్స్ తయారు చేసి ఇంకొకరికి మనం పంచాలని ఇన్స్పిరేషన్ సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇప్పటికీ అది నేను ఇన్స్పిరేషన్ గా తీసుకుని సీడ్స్ కూడా గ్యాదర్ చేస్తున్నాము. సో ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను చేసే యాక్టివిటీలో నా ఇద్దరు పిల్లల్ని కూడా నేను ఇన్వాల్వ్ చేస్తాను. వెరీ గుడ్. సో ఎందుకంటే నాతోనే ఇది నాకు వీళ్ళతో కూడా మీరు గార్డెనింగ్ చేయాలి, ఇన్ అప్కమింగ్ జనరేషన్స్ కూడా వీళ్ళ ద్వారా వాళ్ళకి లెసన్స్ కింద టీచ్ చేయాలని నా మెయిన్ ఎయిమ్ అన్నమాట. నేను గార్డెనింగ్ పనులు ప్రూనింగ్ తప్ప వాటరింగ్ అన్ని హార్వెస్ట్ అన్ని కూడా మా ఇద్దరు అమ్మాయిలే చేస్తాను. మీన్స్ కూడా నేను ఎందుకు చేస్తాను, జస్ట్ దే హ్యావ్ అన్ ఐడియా. వన్ ఈస్ స్టడీంగ్ యూకేజీ, అదర్ వన్ ఈస్ నర్సరీ. ఎక్కడ పెట్టాలి ఏంటంటే సీడ్లింగ్స్ వాళ్ళే చేస్తారు. నెక్స్ట్ సీడ్స్ వేసేటప్పుడు కూడా ఎలా
ఎలా వెయ్యాలి ఏంటంటే మా చిన్న అమ్మాయికి చాలా ఇంట్రెస్ట్. ఆ సాప్లింగ్స్ తీసి నెక్స్ట్ పాటింగ్ చేయాలంటే మా పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి ఏది ఏ పాట్ లో ఎంత డిస్టెన్స్ ఇప్పుడు మీరు ఎవరు పిచ్చి అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు. వాటరింగ్ అనేది మాకు ఇప్పుడు చాలా వరకు నేను మోర్ దాన్ 300 ఉన్నాయండి. అందులో ఏంటంటే ఆయిల్ క్యాన్స్, వాటర్ టిన్స్ అవన్నీ లీకేజ్ ఉంటాయి కదా అవి యూజ్ చేస్తాను. 100 rupees టబ్స్ ఇలాంటివన్నీ కూడా నా దగ్గర మినిమం 50 పైన ఉన్నాయి. సో మీ ముగ్గురు కూడా ఏంటంటే షేర్ చేసుకుంటాం. మా హస్బెండ్ అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, మా పిల్లల వల్ల ఆయనకి కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను వర్క్ షెడ్యూల్ ఎప్పుడన్నా బిజీ ఉంటే కనుక వాళ్ళ డాడీని బలవంతంగా తీసుకెళ్లి వాటరింగ్ చేయిస్తాను. వెరీ గుడ్. సో నేను అడిగేది ఏంటంటే సో మనతో ఇది ఎండ పోకుండా మన జనరేషన్స్ కూడా ఇది ఒక లెసన్ లాగా వాళ్ళకి నేర్పించాలి. సో అప్కమింగ్ జనరేషన్స్ కి ఇది ఒక వాళ్ళకి డైలీ షెడ్యూల్ ఇది కూడా ఒక భాగం అవ్వాలని కోరుకుంటున్నాను. నేను మెయింటైన్ చేసింది 1 year అవుతుంది. వాటర్ ఇల్లు స్టార్ట్ చేసి నా గాడ్ ఫాదర్ ఎవరంటే శీతలే ఆ పర్టికులర్ టాపిక్ లో. ఎందుకంటే అది నాకు ఎలా చేయాలో తెలియదు. తన పెట్టిన పిక్స్ కి నేను ఇన్స్పైర్ అయ్యి 21 టబ్స్ లో అరౌండ్ మోర్ దెన్ 30 వెరైటీస్ మెయింటైన్ చేస్తాను బికాస్ ఆఫ్ శీతల్. సో నేను ఎలాంటి పిచ్చి క్వశ్చన్ అడిగినా ఏ టైంలో అడిగినా పాపం ఎంత బిజీ ఉన్నా సరే టెక్స్ట్ సాగర్ కానీ నేను చెప్తాను ఎంత పెద్ద మెసేజ్ మీద చదివి మరి దానికి తను టిప్స్ ఇస్తూ ఉంటుంది. రియల్లీ తన పేషెన్స్ కి నిజంగా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ శీతల్. హలో అండి, నమస్తే. నా పేరు శీతల్. నేను ఐటీ ఎంప్లాయీని. నేను ఇక్కడ HMT కాలనీ మియాపూర్లో ఉంటాను. నేను ఒక 12 years నుంచి గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేశానండి. ఇనీషియల్గా ఆకుకూరలతో స్టార్ట్ చేశాను. తర్వాత ఒకటి 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 పెంచేసి మొత్తం ఒక 500 పాట్స్ వరకు ఉన్నాయండి నా దగ్గర. చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ యాజ్ వెల్ అస్ వెజిటేబుల్స్, రకరకమైన ఆకుకూరలు అవన్నీ నేను పెంచుతున్నాను ఇప్పుడు. మా హస్బెండ్ కూడా ఐటీ ఎంప్లాయీ అండి. సో మేము ఎర్లీ మార్నింగ్ 7 to 9 వరకు ప్లాన్ చేసుకొని ప్లాంట్స్ దగ్గర వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని తర్వాత మా ఆఫీస్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. నాకు ఇద్దరు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి అతిథి కిరణ్, చిన్న అమ్మాయి రిషిక శరణ్. పెద్ద అమ్మాయి 10 years, చిన్న అమ్మాయి 7 years. వాళ్ళు కూడా నాకు వచ్చేసి గార్డెనింగ్లో చాలా హెల్ప్ చేస్తుంటారండి. మార్నింగ్ 7 to 9 వాటరింగ్ టైంలో కానీ లేకపోతే ఏదైనా పెస్ట్ కంట్రోల్ కానీ అలా తీయడం కానీ, సో అన్ని దగ్గర ప్లాంటేషన్ దగ్గర సాప్లింగ్స్ దగ్గర వాళ్ళిద్దరు చాలా హెల్ప్ చేస్తుంటారు నాకు. సో నేను వాటర్ లిల్లీస్ అనేది నేను ఒక 3 years నుంచి స్టార్ట్ చేశాను. వెరైటీస్ చాలా వెరైటీస్ ఆఫ్ వాటర్ లిల్లీస్ అండ్ లోటస్ ఉన్నాయండి. అప్రాక్సిమేట్లీ ఒక 80 వెరైటీస్ చెప్పొచ్చు. అది గ్రో చేయడం అనేది సింపుల్ అండి, తెలుసుకుంటే ప్రాసెస్ తెలుసుకుంటే దట్ ఈస్ వెరీ సింపుల్. థ్యాంక్ యూ.